సో ఫ్రెండ్స్, సిమెంట్ పలక గోడలో ఎలా అమర్చుతారు? సో ఈ పలక చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం మిషన్ ఉంటే మిషన్తో కోసుకోండి, లేదంటే మనకి చుట్టూ కొంచెం ఉంటుంది కదా వాటితో గాడి అయితే చూసుకోండి. సో పలక బిగించేటప్పుడు కొంచెం గాడి వెడల్పుగా అంటే ఇంచి వెడల్పులో ఉండే మంచిది కాబట్టి అలా చూసుకోండి. ఎక్కువ తక్కువలు ఉంటే అలాగా నీట్గా కొట్టేసి అయితే పలక బిగించుకోవాలి. సో పలక బిగించేటప్పుడు చూసుకోండి, కొలత వేసుకొని అలాగే లెవెల్ పైప్తో లెవెల్ వేసుకోండి. లెవెల్ వేయడం వల్ల ఏంటంటే మనకు సమానంగా ఉందో లేదనేసి మనకు తెలుస్తుంది కాబట్టి బిగించేటప్పుడు మాత్రం అది చూసుకోండి. అలాగే మూల మట్టం ఒకసారి వేసి చూసుకోండి, ఎందుకంటే కార్నర్లకి సమానంగా ఉందో లేదని మనకు తెలుస్తుంది. సో అలాగే నెక్స్ట్ బిగించిన తర్వాత మనం మొత్తం కొంచెం వాటర్ కొట్టేసి తడి సున్నం కొడితే పలక చాలా గ్రిప్పు పడుతుంది. సో గాడిలో సున్నం అయితే నీట్గా ఇచ్చేయండి, ఫినిషింగ్ అయితే నీట్గా చేసుకోండి. సో సింపుల్గా అయితే పలక బిగించడం అయితే ఇలా బిగిస్తారు చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నాను. సో సిమెంట్తో పలకలు పోసినవి అయితే ఇలా బిగిస్తారు. లెవెల్ అయితే వేసుకోండి, లెవెల్ వేయడం వల్ల మన పలకలు సమానంగా ఉండాలని తెలిసిపోతుంది. సో నేనైతే ఇది చేసేది మొత్తం కిచెన్ రూమ్లో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పలక అయితే నీట్గా ఫినిషింగ్ చేసేసాను మొత్తం, ఇలాగా సమానంగా ఉండేటట్లయితే చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కిచెన్ రూము. సో పలకలలో అయితే డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇదైతే కిచెన్ రూము. సో కిచెన్ రూమ్ డిజైన్ అయితే ఇలా ఉంది. సింపుల్లో పలకలు బిగించడం అయితే ఇలా బిగిస్తారు. సో బిగించేటప్పుడు మాత్రం ఇలా చూసుకోండి, సమానంగా ఉండేటట్లు కొంచెం గాడీలు వెడల్పుగా ఉండేటట్లు అంటే ఇంచి వెడల్పులో ఉండేటట్లయితే చూసుకోండి. అలా ఉండడం వలన సో మనం కొట్టే సున్నం గ్రిప్ పడుతుంది.